హలో వ్యూవర్స్ వెల్కమ్ టు టెక్స్ షేడ్స్ ఈ వీడియోలో నేను ఆర్ఎస్ఐ ఇండికేటర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో ఈ టాపిక్లో నేను కవర్ చేయబోయే టాపిక్స్ ఆర్ఎస్ఐ అంటే ఏమిటి అలాగే ఆర్ఎస్ఐ అనే ఇండికేటర్ ఎలా ఉంటుంది ఆర్ఎస్ఐ ఇండికేటర్లో మనం ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఏంటి అలాగే ఆర్ఎస్ఐ ఇండికేటర్ నుంచి మనం మార్కెట్ని ఎలా అనలైజ్ చేయాలి అలాగే ఎలా ట్రేడ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్ సో రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఆర్ఎస్ఐ అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్ దీంట్లో ఈ ఆర్ఎస్ఐ అనేది ఎందుకు యూజ్ అవుతుందంటే మార్కెట్లో ఒక ప్రైస్ అనేది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి అంటే పాజిటివ్ నెగిటివ్ అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంటాయి అయితే ఈ అప్ ట్రెండ్ అండ్ డౌన్ ట్రెండ్లో మార్కెట్ అనేది ఓవరాల్గా అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా ఒక పర్టికులర్ పీరియడ్లో అప్ ట్రెండ్ ఉందా డౌన్ ట్రెండ్ ఉందా అనేది దాని గురించి తెలుసుకోవడానికి ఏ టైంలో ఎలా ఉందని తెలుసుకోవడానికి ఈ ఆర్ఎస్ఐ అనేది మనకి యూజ్ అవుతుంది సో ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ బేసిక్గా యూజ్ చేసే ఫార్ములా వచ్చి ఇక్కడ ఉంది ఆర్ఎస్ఐ ఇస్ ఈక్వల్ టు హండ్రెడ్ మైనస్ హండ్రెడ్ డివైడెడ్ బై వన్ ప్లస్ ఆర్ఎస్ ఇది బేసిక్గా ఆర్ఎస్ఐ యొక్క ఫార్ములా సో ఇందులో ఆర్ఎస్ అంటే ఏంటంటే యావరేజ్ గెయిన్ బై యావరేజ్ లాస్ అంటే మనకి ప్రైస్లో ఉండే అప్స్ అండ్ డౌన్స్లో అప్స్ అండ్ డౌన్స్లో యావరేజ్ గెయిన్ ఈ అప్స్ ఉన్నాయి ఎన్నైతే మనకి గ్రీన్ క్యాండిల్స్ ఆర్ బుల్లిష్ క్యాండిల్స్ ఉంటాయో వాటి యొక్క యావరేజ్ డివైడెడ్ బై ఎన్నైతే బేరిష్ క్యాండిల్స్ ఉంటాయో వాటి యావరేజ్ ఈ రెండు యావరేజ్ గెయిన్ బై యావరేజ్ లాస్ ఇస్తే మనకి ఆర్ఎస్ వాల్యూ వస్తుంది దాన్ని ఇందులో సబ్స్టిబ్యూట్ చేస్తే మనకి ఆర్ఎస్ఐ వ్యాల్యూ వస్తుంది అయితే ఇది గా అంటే మనం దీంట్లో ఒక ఎన్ వాల్యూ అనేది ఇస్తాం అంటే శాంపిల్స్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అన్ని తీసుకోవాలనేది మనం ఎన్ వాల్యూ ఇస్తాం సో ఈ ఎవ్రీ ఎన్ వాల్యూ ది ఎలిమినేట్ చేసి లాస్ట్లో వచ్చిన కొత్త వ్యాల్యూ ఇంక్లూడ్ చేసిన ప్రతిసారి దీని ఆర్ఎస్ఐ వాల్యూ మారుతుంది సో ఆ ఆర్ఎస్ఐ వాల్యూ మారుతూ ఒక గ్రాఫ్ క్రియేట్ అవుతుంది సో వీటన్నిటిని ట్రేస్ చేస్తూ వచ్చేదాన్ని మనం ఆర్ఎస్ఐ ఇండికేటర్ అంటాం సో ఇక్కడ నేను చెప్పినట్లు యావరేజ్ గెయిన్ కానీ ఎక్కువ ఉంటే అంటే మనకి బుల్లిష్ క్యాండిల్స్ కానీ ఎక్కువ ఉంటే యావరేజ్ గెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో దానివల్ల ఏమవుతుందంటే మనకి ఆర్ఎస్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది సో దానివల్ల ఆర్ఎస్ వ్యాల్యూ ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఈ టోటల్ వాల్యూ తగ్గిపోతుంది ఇది ఎంత తగ్గిపోతే ఈ టోటల్ వాల్యూ అంటే ఫైనల్ వాల్యూ అంత ఎక్కువగా ఉంటుంది సో ఫైనల్ గా చెప్పేది ఏంటంటే యావరేజ్ గెయిన్ కానీ ఎక్కువ ఉంటే ఆర్ఎస్ఐ వాల్యూ ఎక్కువ ఉంటుంది అలాగే యావరేజ్ లాస్ వాల్యూ ఎంత ఎక్కువ ఉంటే ఆర్ఎస్ఐ ఇండికేటర్ వాల్యూ అంత తక్కువగా ఉంటుంది అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది సో ఆర్ఎస్ఐ అనేది యావరేజ్ గెయిన్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గాను అండ్ యావరేజ్ లాస్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గాను ఉంటుంది అయితే ఈ ఆర్ఎస్ఐ వాల్యూ అనేది జీరో నుంచి హండ్రెడ్ ఉంటుంది సో ఈ జీరో నుంచి హండ్రెడ్ వాల్యూ మధ్యలోనే ఉంటుంది అంటే ఈ వాల్యూ యొక్క మ్యాక్సిమం వాల్యూ హండ్రెడ్ ఉంటుంది సో ఈ వాల్యూ మ్యాక్సిమం అయినప్పుడు ఇది జీరో అవుతుంది అండ్ మినిమం వాల్యూ దీనిది జీరో సో ఇది జీరో అయినప్పుడు దీని వాల్యూ దీని టోటల్ ఆర్ఎస్ఐ వాల్యూ అనేది హండ్రెడ్ అవుతుంది సో దీని రేంజ్ వచ్చేసి జీరో టూ హండ్రెడ్ అయితే ఈ జీరో టూ హండ్రెడ్లో కూడా మనకి జీరో నుంచి థర్టీ వరకు ఉంటే దాన్ని ఓవర్ సోల్డ్ అంటారు జీరో టూ థర్టీ వరకు ఉంటే ఓవర్ సోల్డ్ అంటారు అలాగే సెవెంటీ నుంచి హండ్రెడ్ వరకు ఉంటే దాన్ని ఓవర్ బాట్ అంటారు ఓకే ఫస్ట్ నేను చెప్పినట్టు యావరేజ్ గెయిన్ కానీ ఎక్కువ ఉంటే ఆర్ఎస్ఏ వాల్యూ ఎక్కువ ఉంటుంది అంటే గెయిన్ ఎక్కువ ఉందంటే ఏంటి అర్థం బయర్స్ ఎక్కువ మంది ఉన్నారు అని అర్థం సో దానివల్ల ఆర్ఎస్ఏ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అంటే ఎక్కువ ఉంటుంది అంటే సెవెంటీ నుంచి హండ్రెడ్ ఉంటుంది సో ఓవర్ బాట్ అలాగే యావరేజ్ లాస్ అంటే ఏంటి ఎక్కువ మంది సెల్ చేశారు అని అర్థం అంటే లాస్ యొక్క పర్సంటేజ్ యావరేజ్ ఎక్కువ ఉంది దానివల్ల ఆర్ఎస్ఏ వాల్యూ తక్కువ ఉంటుంది ఆర్ఎస్ఏ వాల్యూ తక్కువ అంటే ఎంత జీరో టూ థర్టీ వరకు జీరో టూ థర్టీ వరకు ఉందంటే అది ఓవర్ సెల్ అయినట్టు అర్థం సో ఈ ఆర్ఎస్ఐ వాల్యూస్ నుంచి మనం ఓవర్ బాట్ ఓవర్ సెల్ అనేది ఒక పర్టికులర్ టైం పీరియడ్ మనకి ఏ టైం పీరియడ్లో కావాలనుకుంటే ఆ టైం పీరియడ్లో ఇది తెలుసుకోవచ్చు విత్ మనం కొన్ని ఇన్పుట్స్ ఇచ్చి అంటే ఎంత టైం పీరియడ్ ఫర్ ఇయరా సిక్స్ మంత్స్గా ఒక వన్ మంత్గా ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ లో అయితే అదొక టైం పీరియడ్ సో ఇలా మనం ఇచ్చే ఎన్ వాల్యూని బట్టి ఇన్పుట్స్ని బట్టి మనకి ఎంత టైం పీరియడ్లో అది పాజిటివ్ ఉంది నెగిటివ్ ఉంది ఓవర్ సోల్డ్ అయిందా ఓవర్ బాట్ అయిందా మీడియం ఉందా అనేది మనకి దీని నుంచి తెలుస్తుంది అయితే ఈ ఆర్ఎస్ఐ ఇండికేటర్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూపిస్తా సో నేను ఒక చాట్ని ఎగ్జాంపుల్ చూపించడానికి నేను తీసుకున్నాను సో ఇక్కడ మీరు చూస్తే ఇది మొత్తం మార్కెట్లో వచ్చే ప్రైస్ వేరియేషన్ పైనది అలాగే ఈ కింద చూడండి ఇది మీకు ఆర్ఎస్ఐ ఈ కింద చూపించే ఇండికేటర్ ఇది ఆర్ఎస్ఐ సో ఇందులో మీరు చూడండి ఇక్కడ చూస్తే నేను ఆల్రెడీ ఇన్పుట్ వాల్యూస్ థర్టీ అండ్ ఇది థర్టీ అండ్ ఇది సెవెంటీ ఇక్కడ మీకు వాల్యూస్ కనిపిస్తాయి ఇక్కడ హండ్రెడ్ ఉంటుంది ఎయిటీ సిక్స్టీ ఫార్టీ ట్వంటీ అలాగే కింద టెన్ జీరో ఉంటుంది సో ఇది దీని టోటల్ రేంజ్ ఈ టోటల్ రేంజ్లో దీన్ని ఫ్లక్చుయేషన్స్ జరుగుతున్నాయి అయితే ఇక్కడ చూడండి కొన్ని లో ఇది ఓవర్ సోల్డ్ ఇది ఓవర్ బాట్ ఎలా చెప్తున్నాను ఇంతకు ముందు చెప్పినట్లు థర్టీ అంతకంటే తక్కువ అయితే ఓవర్ సోల్డ్ అలాగే సెవెంటీ అంతకంటే ఎక్కువ అయితే ఓవర్ బాట్ సో ఇవి ఓవర్ బాట్ ఏరియాస్ ఇది ఇది అండ్ ఇది అంటే మీరు గ్రాఫ్లో చూడండి ఈ ఏరియాలో ఇది ఓవర్గా బాట్ అయింది అలాగే ఇది కంటిన్యూస్గా ఇక్కడ ఒక బేరిష్ మూమెంట్ వచ్చింది అండ్ ఫైనల్లీ ఈ ఏరియాలో అంటే ఇక్కడ ఇది ఓవర్ సోల్డ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇది ఓవర్ బాట్ అయింది నెక్స్ట్ ఇక్కడ ఇది ఓవర్ బాట్ అయింది అలాగే ఇక్కడ ఇది ఓవర్ బాట్ అయింది సో ఇలా మీరు గ్రాఫ్ నుంచి కంప్లీట్గా అంటే మీరు మూమెంట్ కూడా చూడండి ఇక్కడ ఉన్న మూమెంట్ సిమిలర్లీ ఆల్మోస్ట్ సిమిలర్లీ ఇది ఇక్కడ కూడా మూమెంట్ ఉంటుంది బట్ ఎవ్రీ టైమ్ కూడా అది అంటే ఇక్కడ దీని వాల్యూ ఇక్కడ ఉంది కదా అంటే ఈ వాల్యూ ఇక్కడ కదా సేమ్ దీనికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉంది చాలా మైనర్ డిఫరెన్స్ ఉంది కానీ ఇక్కడ చూడండి ఇక్కడ చాలా హెవీ డిఫరెన్స్ వచ్చింది సో ఈ హెవీ డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఈ వాల్యూ తీసుకునేటప్పుడు దీని ప్రీవియస్ వాల్యూస్ అంటే దీని బాట్ అండ్ సెల్ వాల్యూస్ ప్రీవియస్ వాల్యూస్ తీసుకుంటుంది ఇక్కడికి వచ్చేసరికి దీని ప్రీవియస్ అంటే ఇది కూడా ఇంక్లూడ్ అవుతుంది అంటే దీనికంటే ఎక్కువ వాల్యూ ఇది అలాగే దీంతో పాటు ఈ ప్రీవియస్ వాల్యూస్ కూడా తీసుకుంటుంది వీటన్నిటికీ యావరేజ్ చేసినప్పుడు దీని వాల్యూతో పోలిస్తే దీని వాల్యూ తక్కువ ఉంటుంది అంటే ఇక్కడికంటే ఇది తక్కువ వాల్యూ ఉంటుంది ఇది మీరు ఫార్ములాని కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటే నేను చెప్పింది ఇప్పుడు అర్థమవుతుంది అలాగే మీరు ఇక్కడ కూడా చూడండి దీనికి అండ్ దీనికి ఇక్కడ డిఫరెన్స్ చూస్తే చాలా ఎక్కువ ఉంది ఎక్కువ ఉంది కదా అలాగే దీనికి మరియు దీనికి ఇక్కడ చూస్తే డిఫరెన్స్ పెద్దగా లేదు చాలా తక్కువ ఉంది ఇది ఆల్మోస్ట్ ఇక్కడ ఫైవ్ ఉంటుందేమో అంతే సో ఇవన్నీ ఏంటి అంటే ఒక యావరేజ్ అంటే యావరేజ్ ఆఫ్ గెయిన్ అండ్ యావరేజ్ ఆఫ్ లాస్ వీటి యావరేజ్ వేసినప్పుడు మనకి వేరే టైప్ ఆఫ్ వాల్యూస్ వస్తాయి ఆ వాల్యూస్ని మనము ఎవ్రీ టైమ్ క్యాలిక్యులేట్ చేయడం అవసరం లేకుండా ఈ ఇండికేటర్స్ ద్వారా మనం చూసుకోవచ్చు అలాగే ఈ ఇండికేటర్స్ మనకి అంటే ట్రేడ్ చేసేటప్పుడు ఎలా యూజ్ అవుతాయి ఒకసారి చూద్దాం మనం ఎప్పుడైతే ట్రేడ్ చేస్తున్నామో ఓవర్గా బాటైన్ తర్వాతకి అంటే ఈ ఏరియాస్లోకి ఈ పొజిషన్స్లోకి వచ్చిన తర్వాతకి సో మోస్ట్లీ ఎక్కువ మనం వీటిని బై చేయడానికి చూడొద్దు సెల్ చేయడానికే చూడాలి అంటే ఇది ఆల్రెడీ ఓవర్గా బాట్ అయిపోయింది సో ఇంకా దీన్ని ఇంకా ఎక్కువ అంటే నేను చెప్పినట్లు ఓవర్గా బాట్ అయింది ఇక ఇది మళ్ళీ ఎవరు బై చేయరు ఉండదు ఉండదు కంటిన్యూస్గా ఒక టైం పీరియడ్లో ఇది ఓవర్ బాట్లో ఉంటూనే ఉంటుంది కూడా ఒక్కొక్కసారి అది కూడా పాసిబుల్ అవుతుంది బట్ ఇది ఒక్కసారి ఏ న్యూస్ లేకుండా ఇది ఒక్కసారి ఓవర్ బాట్లోకి వచ్చింది అంటే మ్యాక్సిమం అంటే ఎవ్రీ టైం మీరు చూడండి ఇది కానీ ఓవర్ బాట్ అయిన తర్వాతకి ఒకసారి రిట్రేస్ అవుతుంది చూడండి ప్రతిసారి ఇది రిట్రేస్ అవుతుంది సో ఒకసారి ఇది ఓవర్ బాట్ ఆర్ ఓవర్ సెల్లో కూడా సేమ్ సేమ్ అదే జరుగుతుంది చూడండి ఇక్కడ ఇది ఇక్కడ ఓవర్ సెల్ అయింది సో ఇక్కడ ఇక్కడ ఆల్మోస్ట్ సెల్ దగ్గరికి వచ్చింది సో ఇక్కడ కూడా ప్రతిసారి రిట్రేస్ అవుతుంది మార్కెట్ అనేది ఓవర్ బాట్ అండ్ ఓవర్ సెల్ దగ్గరికి వచ్చిన తర్వాతకి అది ఒకసారి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్స్ వైపు అంటే దానికి రివర్స్ ఒకసారి జరుగుతుంది సో ఈ స్ట్రాటజీని యూజ్ చేసుకొని మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఓవర్ బాట్ ఓవర్ సెల్ అలాగే వీటితో పాటు అంటే ఎవ్రీ ఇండికేటర్ అనేది మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ని ఇంక్రీజ్ చేయడానికి ఉంటుంది అంటే ఏ ఇండికేటర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇది జరుగుతుంది అంటే ఖచ్చితంగా జరుగుతుందని ఏ ఇండికేటర్ కూడా ఇవ్వలేదు బట్ ప్రతి ఇండికేటర్ మనం అర్థం చేసుకొని దాన్ని ఇంక్లూడ్ చేసుకొని దాన్ని యూస్ చేసినప్పుడు దానివల్ల మన ప్రాబిలిటీ ఆఫ్ సక్సెస్ అనేది పెరుగుతుంది సో ఇక్కడ కూడా మనం ఈ బాట్ ఓవర్ సెల్ అలా వీటిని యూస్ చేసుకొని మనం బై అండ్ సెల్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ పెట్టకూడదు అనేది తెలుసుకుంటే అంటే ఇది బాట్ అయినప్పుడు బై పెట్టద్దు బట్ సెల్ పెట్టచ్చు ఎలాంటి టైంలో పెట్టచ్చు అది కూడా రెసిస్టెన్స్ సపోర్ట్ మూవింగ్ యావరేజ్ ఇలా ప్రతి దాన్ని చెక్ చేసుకొని అప్పుడు దాన్ని సెల్ పెట్టుకుంటే మనకి ఒక ప్రాఫిట్ అనేది ఉంటుంది అలాగే దీంట్లో ఇంకొక కాన్సెప్ట్ ఉంది ఆ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే బెరిష్ బేరిష్ డైవర్జెన్స్ అలాగే బులిష్ డైవర్జెన్స్ ఈ బులిష్ డైవర్జెన్స్ అండ్ బెరిష్ డైవర్జెన్స్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ ఒకసారి చూడండి ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ ఒక లో అనేది క్రియేట్ అయింది సో ఇది అలాగే ఆల్మోస్ట్ అదే వాల్యూస్ దగ్గర ఇది క్రియేట్ అయింది కదా బట్ ఇక్కడ చూడండి ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ పైన ఉంది ఇది దేనివల్ల వచ్చిందంటే డిఫరెన్స్ ఇది ఆల్రెడీ ఈ వాల్యూ చేసేటప్పుడు దీనికంటే ప్రీవియస్ వాల్యూస్ యొక్క యావరేజ్ అంటే యావరేజ్ ఆఫ్ లాస్ యావరేజ్ ఆఫ్ గెయిన్ తీసుకొని వాటి డివైడెడ్ బై చేసి దాని నుంచి ఆర్ఎస్ వాల్యూ వస్తుంది సో దాని నుంచి ఆర్ఎస్ఐ వాల్యూ వస్తుంది బట్ అలాగే దీనికి కూడా దీని ప్రీవియస్ వాల్యూస్ అంటే ఇంక్లూడింగ్ ఇది కూడా ఉంటుంది సో ఈ వాల్యూకి ఈ వాల్యూకి ఇక్కడ సేమ్ ఉండవు ఎందుకంటే దీని యావరేజ్లు వేరేలా ఉంటాయి దీని యావరేజ్లు వేరేలా ఉంటాయి సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో నేను చెప్పేది ఏంటంటే ఒకసారి క్లియర్ చేస్తా ఇక్కడ కంటే ఇక్కడ బట్ ఈ వాల్యూస్ రెండు మాత్రం సేమ్ ఉన్నాయి సో ఇలాంటిది ఒకటి క్రియేట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇలాంటిది ఒకటి క్రియేట్ అంటే ఈ వాల్యూ కంటే ఈ వాల్యూ పైన ఉంది బట్ ఇక్కడ చూడటానికి మాత్రం ఇది సేమ్ వాల్యూ ఉంటే మ్యాక్సిమం ఇది బులిష్ వెళ్తుంది ఓకే సో దీన్ని బులిష్ డైవర్జెన్స్ అంటారు అలాగే బెరిష్ డైవర్జెన్స్ అంటే ఏంటంటే సేమ్ ఇదే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సో ఇక్కడ ఒక హై క్రియేట్ అయింది అలాగే ఇది కూడా సేమ్ హై ఈ రెండు హైలు ఆల్మోస్ట్ సేమ్ బట్ ఇక్కడ చూస్తే ఈ హై కంటే ఈ హై తక్కువ ఉంది సో దీనికి దీనికి డిఫరెన్స్ వచ్చింది సో ఇక్కడ చెప్పినట్లే సేమ్ దీనికి ఇచ్చే ఇన్పుట్స్కి దీనికి ఇచ్చే ఇన్పుట్స్కి కొంచెం తేడా ఉంటుంది అంటే దీని యావరేజ్లు ఇవి ఉంటాయి దీని యావరేజ్లు ఇక్కడ నుంచి ఇవన్నీ ఉంటాయి సో ఇది యావరేజ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది సో దీని ఇన్పుట్స్ మారుతాయి సో దీనివల్ల రెండు హైలు క్రియేట్ అయినప్పుడు అంటే ఈ హై కంటే ఈ హై ఎక్కువ కానీ ఆర్ సిమిలర్ సేమ్ కానీ ఉన్నప్పుడు బట్ ఇక్కడ చూస్తే దీనికంటే ఇది తక్కువ ఉన్నప్పుడు ఆ టైంలో ఏమవుతుందంటే ఇలా ఒకటి క్రియేట్ అయినప్పుడు సినారియో మ్యాక్సిమం ఇది బేరిష్ అవుతుంది సో దీన్ని బేరిష్ డైవర్జెన్స్ అంటారు సో ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో ఇది బులిష్ డైవర్జెన్స్ అండ్ ఈ ఎగ్జాంపుల్లో ఇది బేరిష్ డైవర్జెన్స్ రెండు సేమ్ ఇందులో ఏంటంటే దీనికంటే ఇది చూడటానికి ఇక్కడ సేమ్ ఆర్ ఇంకా నెగిటివ్ ఉన్నా కానీ బట్ ఇక్కడ మాత్రం ఇది దీనికంటే ఇది హై క్రియేట్ చేస్తే సో దీన్ని బుల్లిష్ డైవర్జెన్స్ అంటారు ఇక్కడ బుల్లిష్ క్రియేట్ అవుతుంది అలాగే ఇక్కడ బెరిష్ క్రియేట్ అవుతుంది అంటే ఏంటి ఈ రెండు సేమ్ ఉంది బట్ ఇక్కడ మాత్రం చూడటానికి దీనికంటే ఇది తక్కువ ఉంటే సో ఇక్కడ ఇది బెరిష్ తయారవుతుంది సో ఈ సినారియో వచ్చిన ప్రతిసారి ఎలానే జరుగుతుంది అంటే జరుగుతుందా అంటే ఇందాక చెప్పినట్టే ఏదైనా ఒక ఇండికేటర్ అండ్ దాని ప్రాప్ ప్రాపర్టీస్ అనేవి మన ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ని పెంచడానికే తప్ప కంప్లీట్గా అది ఎవ్రీ టైం పాసిబుల్ అవుతుందని మనం చెప్పలేము సో ఇండికేటర్లు వీటన్నిటిని యూస్ చేసుకొని మనం మన ప్రాఫిట్ యొక్క ప్రాబిలిటీని పెంచడం తప్ప ఖచ్చితంగా ప్రాఫిట్ అనేది సంపాదించడం అనేది కష్టం సో ఈ ఇండికేటర్లు వీటన్నిటిని యూజ్ చేసి కూడా మనం ట్రేడ్ చేసేటప్పుడు మన ట్రేడ్ అనేది రిస్క్ టు రివార్డ్ రేషియోని అవన్నీ క్యాలకులేట్ చేసుకొని మనం ఎంతవరకు రిస్క్ బేర్ చేయగలం సో ఇవన్నీ క్యాలకులేట్ చేసుకొని ఒక అండర్స్టాండ్ వచ్చిన తర్వాతకి ట్రేడ్ చేసి ఒక క్యాలకులేటివ్గా ట్రేడ్ చేస్తే ట్రేడింగ్లో మనం సక్సెస్ అవుతాం ఓ ఇది కంప్లీట్గా ఆర్ఎస్ఐ ఇండికేటర్ గురించి ఇందులో కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఛానల్లో పెట్టిన వీడియోస్ మీకు పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే కింద ఉన్న బెల్ లైకాన్నే క్లిక్ చేయండి థ్యాంక్ యూ